దత్తాత్రేయ మీడియా అనే బ్యానర్ హరిత గారిదైతే దాని కింద ఉన్న ట్యాగ్ లైన్ అభి గారిదని అర్థమైంది ట్రైలర్ అది చూసిన తర్వాత గ్యారంటీడ్ ఎంటర్టైన్మెంట్ అంటూ మా ముందుకి లక్కీ లక్ష్మణ్ సినిమాని తీసుకొస్తున్నటువంటి డైరెక్టర్ అభి గారు ఇప్పుడు మాట్లాడతారు అభియనా ఏయ్ నేను చేయాల్సినంత ఆల్రెడీ చేసేసాను अरे अक्कड़ अम्मायल मात्लाने लेदु कॉलेज लो इक्कड़ मीरना मात्लाने वंडरो 5 निमिषालु आग मनी कंगर पड़ सो जस्ट अंटे नेनु मनोळ्ळ अंत 5 मिनिट्स तीसुकोनु बट आई विल ट्राई टू क्लोज इट क्विक अयो लेट अयिंदि बागा सो अंदरू सोयल कोसम वेट चेस्तुंटारु बट फ्यू थिंग्स चेप्पाली अंदुगुरिंचे सो कोई संवसाल कई संवसाल कीवी लाइव चूस्त अरे मैं एपड़रा अट्लाता ड्रीम उ सो इंत फास्ट नीन इटन सो मेवरना अला डेफिनेटली दर पैशन टेंट उफिनेटली अदे मिम्मल इकड़की सो मेरू एदल बिलीवेस्ो दाने नमं दिन रिजल्ट इला उ ఒక్కొక్కసారి లేట్ అవ్వచ్చు కానీ రావడం మాత్రం పక్కా ఇక్కడ ఈ ఫాదర్స్ అంటే సోయల్ వాళ్ళ ఫాదర్ ఆల్రెడీ చాలా ఫేమస్ ఆయన మా ఫాదర్ గురించి ఒక్క మాట చెప్తా అంటే ఆల్రెడీ సార్ మన దేవిప్రసాద్ సార్ కాదంబరి గారు చెప్పారు సో ఆయన ఎలా అంటే తప్పు చేస్తే కొట్టేవాళ్ళు ఉంటారు కానీ ఆయన తప్పు చేస్తే దగ్గరికి తీసుకుంటాడు నువ్వేం చేయాలన్న నాకు చెప్పి చేయి అంటాడు అలాంటి ఫాదర్ సో ఐ యామ్ రియల్లీ ప్రౌడ్ నేను చెప్తున్నాను ఆయన మేబీ నేను కొడుక పుట్టడం అదృష్టం కాకపోవచ్చు బట్ ఆయన తండ్రి అవడం అనేది నా అదృష్టం ఇట్స్ మై లైఫ్ టైం అచీవ్మెంట్ థాంక్యూ డాడీ నేను ఎప్పుడు ఏం చేస్తాను నాతో ఉన్నందుకు అండ్ మా మమ్మీ సైలెంట్గా వెనకాల మా డాడీకి చెప్తూ ఉంటుంది నాకు డైరెక్ట్గా చెప్పకుండా చెడిపోతానని థ్యాంక్ యూ మమ్మీ అండ్ సినిమా గురించి నేనేం మాట్లాడను టీజర్ చూశారు ట్రైలర్ చూశారు సాంగ్స్ విన్నారు థియేటర్కి వెళ్ళండి చెప్తున్న బయటికి వచ్చినప్పుడు మాత్రం 100% మీరందరూ కూడా ఒక మంచి సినిమా చూశారని ఫీల్ అయ్యి ఒకసారి మీ గర్ల్ ఫ్రెండ్తో వెళ్తారు ఒకసారి మీ పేరెంట్స్తో వెళ్తారు ఒకసారి మీ ఫ్రెండ్స్తో వెళ్తారు మళ్ళీ మళ్ళీ వెళ్తారు కాబట్టి సినిమా చూడండి నచ్చితేనే అందరికీ చెప్పండి అంతకుమించి నేనేం చెప్పను అండ్ ఈ మూవీ గురించి నేను ఫస్ట్ టైం అయినా కూడా ఈ సినిమా మొత్తం స్టార్ట్ అవ్వడానికి ఒక వ్యక్తి ఉన్నారు లాస్ట్లో మాట్లాడతా అందరికీ తెలుసు ఎవరో सो ई सिनेमा एक्चुअली मेम अनुकोन चेद्दामनुकुन्नाका फस्ट एंटर अयिन मनिषि एवरंटे मन डार्लिंग सोहेल तनु कथ चेप्दाम अन्नप्पुडु चाला विंटाडु स्टोरीस चाला चूजीगा उंटाडु अन्नप्पुडु चिन्न भयम वेसिंदि बट लक्कीगा तनकु चेप्पिन फस्ट सिट्टिंग लोने तनु ओके अन्नाडु दांतो माकु वच्चिन एनर्जी कॉन्फिडेंस मामूलुदि कादु एंदुकंटे अंत चूजीगा उंडे अतनु फस्ट सिट्टिंग लोने कथ ओके चेप्पाडु अन्नंटे माकु चाला दानि वल्ल बूस्ट वच्चिंदि थैंक यू डार्लिंग ఆ బూస్ట్ తోనే మేము సినిమా స్కేల్ ఇంకా కొంచెం పైకి తీసుకెళ్ళాలని పెద్ద పెద్ద టెక్నీషియన్స్ తీసుకోవడం జరిగింది ఆండ్రూ గారు కావచ్చు నిజం చెప్తున్నా నేను సచ్చేదాకా సినిమా తీసేంత వరకు నా కెమెరామెన్ ఆండ్రూ సారే దాంట్లో వేరే సెకండ్ థాట్ ఏ ఉండదు ఐ లవ్ యూ సార్ అలాగే మా మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్ గారు ఆ అనూప్ గారి గురించి చెప్పాలంటే నేను నిజంగా సారు సార్ అప్పుడప్పుడు కొంచెం ఇంకా చేద్దాం అంటే నాకు అర్థమయ్యేది కాదు ఎందుకు ఇలా చేస్తున్నారు లేట్ చేస్తున్నారు ఏంటని అనుకునేవాడిని కానీ ఆయన నాతో అన్నారు ఒకరోజు పెద్ద సినిమా అనుకోండి ఏం చేసినా వెళ్ళిపోతుంది మీరు ఇంత కష్టపడి చేస్తున్నప్పుడు ఐ వాంట్ టు గివ్ మై బెస్ట్ అన్నారు సో నా మ్యూజిక్ అనేది మీ సినిమాకి అడిషన్ అవ్వాలి సో దానికి ఇంకా నేను ఎక్కువ కష్టపడతానని హి టుక్ టైం ఆయన యుఎస్లో షోలో ఉన్నా కూడా అర్ధరాత్రులు వీడియో కాల్ చేస్తూ ఇక్కడ మేము చేయించుకున్నాం సో థ్యాంక్ యూ సార్ అనూప్ సార్ యు ఆర్ ద బిగ్గెస్ట్ అసెట్ ఫర్ మై మూవీ లవ్ యూ సార్ అండ్ ప్రవీణ్ సార్ సో ఆయన కూడా హీస్ బీన్ వెరీ సపోర్టివ్ సో ఎప్పటికప్పుడు మాకు టైం ఇస్తూ అండ్ సినిమాని ఎంత స్పీడ్గా తీసుకెళ్ళాలి అనే దాంట్లో హీ హెల్ప్డ్ అస్ వెరీ లాట్ థ్యాంక్ యూ ప్రవీణ్ సార్ అండ్ భాస్కర్ భట్ల గారు అద్భుతమైన లిరిక్స్ ఇచ్చారు అలాగే ఒక పాట రాయడానికి లాస్ట్లో ఒక పర్సన్ గురించి చెప్తాను కదా తనకు అవకాశం కూడా ఇచ్చాడు ఒక పాట తనతో కూడా రాయించారు అది కూడా చాలా బాగా హిట్ అయింది వెరీ హ్యాపీ ఫర్ దట్ అండ్ ఆర్టిస్టుల దగ్గరికి వస్తే నాకు ఈ సినిమాలో అదృష్టం ఏంటంటే నిజంగా చెప్తున్నా నేను చాలా లక్కీ ఎందుకు లక్కీ అంటే ఈ సినిమాలో దేని గురించి కూడా నేను సెకండ్ పర్సన్ దగ్గరికి వెళ్ళలేదు ఎనీ క్యారెక్టర్ ఎనీ టెక్నీషియన్ నేను ఫస్ట్ టైం వాళ్ళ దగ్గరికి వెళ్ళంగానే వాళ్ళు నాకు ఓకే చెప్పారు నిజంగా అక్కడే నా ఫస్ట్ సక్సెస్ అని నేను ఫీల్ అవుతాను
రాజా సార్ అయితే కథ కూడా వినలేదు వచ్చేస్తాను అన్నారు దేవి సార్ కొంచెం ఫస్ట్ బ్యానర్ తర్వాత చిన్న చిన్న క్యారెక్టర్లు చేయట్లేదు అన్నారు సార్ ఒక్కసారి వినండి సార్ మీకు నచ్చితే అన్నాను పిలిచారు విన్నారు విన్న వెంటనే నేను చేసేస్తాను అన్నారు సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ మీ సీన్ ఇంకా అది నేను మర్చిపోలేను లక్కీగా ఆయన మీట్ అవ్వడానికి వెళ్ళినప్పుడే నా కాదంబరి కిరణ్ గారు పరిచయం అవ్వడం ఆ టైంలో నేను ఆలోచిస్తున్నా ఎవరితో చేయించాలి క్యారెక్టర్ అని సో ఆయన అక్కడ దొరకడం కూడా నిజంగా సార్ మిమ్మల్ని మీట్ అవ్వడంతో జరిగింది అండ్ ఆయన ఎపిసోడ్ గురించి ఇందాక సార్ అన్నట్టు యు విల్ టాక్ అంటే సినిమా రిలీజ్ అయ్యాక ఆ ఎపిసోడ్ గురించి మీరు మాట్లాడుకుంటారు అండ్ అలాగే ఇందాక మన బాయ్స్ చిన్న పిల్లలు కాదు వాళ్ళు చిరుత పులులు నెక్స్ట్ జనరేషన్ మామూలుగా లేదు అసలు నిజంగా ఒక డైరెక్టర్ ఫస్ట్ టైం డైరెక్టర్ అని నేను చేస్తున్నా కూడా నాకు ఎక్కడా కూడా వాళ్ళు టేక్స్ విషయంలో కానీ ఎలాంటి ఇబ్బంది పెట్టకుండా ప్రతి ఒక్క ఆర్టిస్ట్ నాకు చాలా కోఆపరేట్ చేశారు సో వాళ్ళందరికీ కూడా నేను చాలా థ్యాంక్ యూ చెప్తున్నాను మన అమీన్ కానీ అనురాగ్ కానీ అనురాగ్ అంతా ఊరికే మొన్న ఒకరోజు నా గురించి మాట్లాడలేదన్నాను వచ్చి అట్లా వెళ్ళాడు బట్ ఈజ్ అ వెరీ నైస్ పర్సన్ అమీన్ అందరూ అండ్ మనోల్ ముగ్గురు అండ్ మా షాన్ అన్న అంటే షాన్ అన్న విజయన్న లేకపోతే ఈ సినిమా లేదు షాన్ అన్న విజయన్న లేకపోతే ఈ సినిమా లేదన్న లవ్ యూ మనం చచ్చేదాకా మనం కూడా కలిసి చేస్తాం సినిమాలు అండ్ మోక్ష ఈ అమ్మాయిని ఆల్మోస్ట్ చాలా ప్రొఫైల్స్ చూశారు నా దాకా వచ్చేటప్పటికి చాలా టైం ఉండేది ఎందుకంటే నేను ఆల్రెడీ ఇచ్చేసాను ఇది పాస్ అవుతేనే చెక్ లిస్ట్ నా దగ్గర తీసుకురండి అని సో లక్కీగా వచ్చింది చేసాము చాలా బాగా వచ్చింది యూ విల్ ఫాల్ ఇన్ లవ్ విత్ శ్రేయ ప్రతి ఒక్కరు థియేటర్లోకి వచ్చినప్పుడు నాకు ఇలాంటి గర్ల్ ఫ్రెండ్ ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది అలాంటి క్యారెక్టరు చూడ్డానికే కాదు క్యారెక్టర్ పరంగా కూడా అంత బాగుంటుంది అండ్ మా వాడి గురించి చెప్తా నేను ఎక్కువ చాలా చోట్ల ఆల్రెడీ మాట్లాడేశా కానీ రెండు ముక్కల్లో చెప్పేస్తాను సోహెల్ చెప్తున్నా నేను అంటే ట్రావెల్ చేసి చెప్తున్నా నేను నేను ఏదో బయట కూర్చొని ఏవో వీడియోలు చూస్తూ లేదా ట్రాల్ వీడియోస్ చేసుకుంటూ పనే పాటు లేకుండా చేయట్లా నేను చెప్తున్నా 10 నెలలు తనతో నేను ట్రావెల్ చేశా తన ఫైనాన్షియల్ స్టేటస్ ఏంటో నాకు తెలుసు తన సోషల్ స్టేటస్ ఏంటో నాకు తెలుసు మనోడు వచ్చిన దాంట్లో పబ్లిక్ గురించి ఎంత ఖర్చు పెడతాడో నాకు తెలుసు ఎవరికన్నా ఏదైనా ప్రాబ్లం ఉందంటే ఏం చేస్తాడో నాకు తెలుసు ఒకవేళ మనోడి గురించి ఎవరన్నా ఏమన్నా నాకు తెలియదు నిజంగా చెప్తున్నా నేను మంచి యాక్టర్ అని తీసుకున్నా అది మీరు సినిమాలో చూస్తారు సినిమా గురించి నేను మాట్లాడను బట్ జెమ్ ఆఫ్ ఏ పర్సన్ ఒకటే మాట చెప్తున్నా మనోడు అవుట్ సైడే కాదు ఇన్సైడ్ కూడా బ్యూటిఫుల్ మీరు ఎన్ని మాట్లాడుకున్నా ఏం ఫరక పడదు ఎందుకనంటే ఏ రోజు నీకు అవసరం వచ్చింది అనుకో ఆ రోజు మనోడే వస్తాడు గుర్తుపెట్టుకో విషయం అండ్ డైరెక్టర్ నేను దేనికి పనికిరాని ఇంకేం చేయలేను అని అనుకుంటున్న టైంలో నువ్వు చేయగలవు అని చెప్పి నన్ను నమ్మి నా మీద నమ్మకంతో పాటు చాలా డబ్బు పెట్టిన ఒక పర్సను నిజం చెప్తున్నా లక్ కాదు ఇది అంతకు మించి సో దీనికి అసలు నా దగ్గర మాటలు లేవు లిటరలీ చెప్తున్నా నేను తను ఒక ప్రొడ్యూసర్ అయితే డబ్బు పెట్టి పక్కన కూర్చోవచ్చు కానీ ప్రతి నిమిషం ఈవెన్ నాకు తెలిసి ఈవెంట్కి కూడా ఫోటోలు వరకు కూడా తను చేసింది తను చేయని డిపార్ట్మెంట్ లేదు మేమందరం ఓన్లీ మా వర్క్ చేసుకొని రిలాక్స్ అయిపోయాం బట్ తను మాత్రం అహర్నిశలు సినిమా కోసం కష్టపడింది లవ్ యూ అని అలా చాలాసార్లు చెప్పుంటా కానీ ఇక్కడ మా ఎదురుగా చెప్పడం కొంచెం స్పెషల్ సార్ కాకపోతే పబ్లిక్గా సినిమా తరపు నుంచి చెప్తున్నా యు ఆర్ ద బెస్ట్ ప్రొడ్యూసర్ సచ్చేదాకా నీతోనే సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను నీతో అంటే ఒకసారి మంచి టీం వచ్చినప్పుడు ఇంకా తప్పదు సో లవ్ యూ సో మచ్ ఇంకా ఎక్కువ చెప్తే మన గురించి మన డబ్బా కొట్టుకున్నట్టు ఉంటుంది ఆల్రెడీ తన గురించి అందరూ ఏం చెప్పారో మీకు తెలుసు అండ్ ఈవెంట్ని ఇంత బాగా చేసినందుకు మంజుష గారు అండ్ రవణ సచ్చేదాకా మీరే యాంకర్స్ నాకు కూడా మళ్ళీ ఈ సచ్చేదాకా ఏంటి సార్ సార్ బతుకున్నంత కాలం ఈ సినిమాలు నేనే చేస్తాను సార్ రెమ్యునరేషన్ తర్వాత మాట్లాడుకుందాం అలాగే నరేంద్ర గారు జే మీడియా సారు నేను డైరెక్ట్గా ఇప్పుడే కలవడం బట్ నాకు తెలిసి మా ప్రొడ్యూసర్ సార్తో ఎవ్రీడే ఆల్మోస్ట్ కాంటాక్ట్ ఎలా చేద్దాం ఎక్కడ చేద్దాం అని సో హీస్ బీన్ వెరీ సపోర్టివ్ అంటే మేము ఒక చిన్న సినిమా లాగా వస్తున్నా హీ హెస్ టేకెన్ వెరీ గుడ్ కేర్ ఫర్ అస్
ఎక్కడా కూడా చిన్న సినిమాలాగా అనిపించకుండా మాకు ఇన్ టైం అన్ని ప్రాపర్గా చేసినందుకు థ్యాంక్ యూ సార్. మీకు కూడా సేమ్ డైలాగు, కాకపోతే ఇందాక రవి అన్నకున్నంతకాలం మీ సినిమాలు తీసినంత కాలం జే మీడియా ఫ్యాక్టరీకి జై. థ్యాంక్ యూ సార్. రైట్స్ ఇంకా సార్ సార్ ఒకటి చెప్పాలి, సోహెల్ ఫ్యాన్స్ చెప్తున్నాను నేను సీరియస్గా, నాకు వీళ్ళలో కొంతమందే తెలుసు. సోహెల్ ఫ్యాన్స్ ఎలాంటి వాళ్ళు అంటే మనోడితో ఎవరున్నా కూడా వాళ్ళకి ఫ్యాన్స్ అయిపోతారు. నిజంగా నాకైతే ఎవరు ఫ్యాన్స్ లేరు. ఇప్పుడు మనోడు ఒక చిన్న కుక్క పిల్లని పట్టుకొని తిరిగినా కూడా వాళ్ళకు కూడా మనోళ్ళు ఫ్యాన్స్ అయిపోతారు. అంటే అంత క్రేజ్ వాళ్ళకంటే, అంత క్రేజ్ వాళ్ళకు ఉందని అంటే మనోడు ఎలాంటోడో ఇంకా మీకు వదిలేస్తున్నాను. కానీ యాక్చువల్లీ మొన్న ప్రమోషనల్ టూర్కి వెళ్ళినప్పుడు చాలామంది మిమ్మల్ని కూడా హీరో అనుకుని సెల్ఫీలు అడిగారని విన్నాను నేను. చీచి అసలు అలాంటి ఏం లేవు. మర్చిపోయా, ఒక్కళ్ళు ఒక్కళ్ళ గురించి చెప్పలేదు. మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ శివాన్న అండ్ మన హరి వీళ్ళందరూ కూడా, ఎందుకనంటే నాతో పాటు చాలా కష్టపడ్డారన్న థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకనంటే నేను అసిస్టెంట్గా పనిచేసినప్పుడు నా గురించి ఒకళ్ళు మాట్లాడాలి స్టేజ్ మీద అనుకుని అటువైపు ఉన్న, ఆ రోజు వాళ్ళు మాట్లాడలేదు కన్న. బట్ థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అందరు సపోర్ట్ లేకపోతే సినిమా లేదు. థ్యాంక్ యూ అన్న. నెక్స్ట్ 2 ఇయర్స్లో వాళ్ళు కూడా వస్తారు. లవ్లీ. డ్యాన్స్ నాకు రాదురా బాబు. లక్కీ లక్కీ లక్ష్మణ్ స్టెప్ వేయాలంట అభి గారు. అభి గారు ఆ స్టెప్ వేయాలంట. వాళ్ళిద్దరితో జంట ఏదైతే వాళ్ళిద్దరితో ప్రేమో ఏమో సాంగ్ చేపిద్దాం కాసేపు. కాసేపు అయినందుకు ఇదే మంచి టైం, అందరు వెళ్ళిపోయాక మీ డాన్స్ చూసి మళ్ళీ వస్తారు. ఆ డాన్స్ మూమెంట్ లోకి మళ్ళీ వెళ్దాము.